ఒక క్రికెట్ ఆన్లైన్ బెట్టింగ్ టీము ఒక ముఠాను పట్టుకోవడం జరిగింది. వాళ్ళతో పట్టుకున్న తర్వాత ఒక ఇద్దరి పంటర్స్ని వాళ్ళ తర్వాత బుకీస్ని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ ద్వారా మొత్తం 37,84,098 రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి జప్తు చేయడం జరిగింది. దాంట్లో నెట్ క్యాష్ వచ్చేసి 18,50,000 రూపాయలు, మిగతా వచ్చేసి అన్ని బ్యాంకులలో ఉండడం జరిగింది. 18,34,918 రూపాయలు వివిధ డిఫరెంట్ బ్యాంకులలో ఐడెంటిఫై చేసినాము. అటువంటి 5 అకౌంట్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో రామకృష్ణ గౌడ్ అని చెప్పేసి, వాళ్ళ తర్వాత ఉపేందర్ గౌడ్ అని చెప్పేసి ఇద్దరు అన్నదమ్ములు, ఆర్సీపురం ఏరియాలో ఉంటారు. వీళ్ళకు ఇద్దరు కూడా గత 2 సంవత్సరాలుగా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ఆర్గనైజ్ చేస్తూ డబ్బు సంపాదిస్తూ ఉన్నారు. ఈ అకౌంట్ దీనికోసము వాళ్ళ సొంత అకౌంట్స్ అవి కూడా యూజ్ చేయడం జరిగింది. దీంట్లో సోను అని చెప్పేసి ఢిల్లీ నుంచి మెయిన్ ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో వాడు వివిధ రాష్ట్రాలకు కూడా ఆర్గనైజ్ చేస్తున్నాడని తెలుస్తూ ఉంది. వీళ్ళకు కూడా వాళ్ళ ద్వారా ఒక యాప్ క్రియేట్ చేయడం జరిగింది. ఇదేంటంటే NICE777 అనే యాప్ తయారు చేసినారు. NICE777 యాప్ ద్వారా వీళ్లకు తెలిసినటువంటి ఫంటర్స్ ద్వారా, పాత ఫంటర్స్ ఎవరైతే ఉంటారో, ఎప్పుడు రెగ్యులర్గా 2 సంవత్సరాలుగా వీళ్ళ ద్వారా ఆధ్వర్యంలో ఆడుతూ ఉన్నారో వాళ్ళకి యూజర్ నేమ్ క్రియేట్ చేసి ఇచ్చేసి, ఈ బెట్టింగ్ నడుస్తున్న సందర్భంగా నిన్న 2 మ్యాచ్లు జరిగినాయి, ఆ మ్యాచ్లో బెట్టింగ్ జరుగుతూ ఉంది, వీళ్ళు ఆన్లైన్ బెట్టింగ్ చేపిస్తున్నారనే సమాచారం మేరకి మన సైబరాబాద్ SOT రాజేంద్ర నగర్ టీమ్ అండ్ ఆర్సీపురం పోలీస్ జాయింట్గా ఆపరేషన్ ప్లాన్ చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. సో దీనికి ఈ 5 అకౌంట్లు ఏదైతే ఉన్నాయో సీజ్ చేసినామో దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఆర్సీపురం ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో కేసు రిజిస్టర్ చేసి ACP గారి ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ జరుగుతాం. థ్యాంక్ యూ. ముందు అరెస్ట్ అయినట్టు మాత్రం దృష్టిలోకి రాలేదు, జస్ట్ ఇప్పుడు మళ్ళీ వెరిఫై చేస్తూ ఉన్నారు రికార్డ్స్. ఇంతకుముందు కూడా రికార్డ్స్ వెరిఫై చేస్తూ ఉన్నారు ఇన్వెస్టిగేషన్ తేలింది. ఇప్పటి వరకు అయితే మనకేం రాలేదు.